మేడం, రేపు డిసెంబర్ 1వ తారీఖున జీహెచ్ఎం సెలక్షన్స్ జరగబోతున్నాయి కదా, మరి ఏం డిసైడ్ అయ్యారు? ఇప్పుడు పరిస్థితులన్నీ చూస్తున్నారు కదా, ఈసారి మీరు మీ ఓటుని ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మీ కార్పొరేటర్గా ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు? టీఆర్ఎస్. ఎందుకంటే మనం చూసాము ఈ 5 ఇయర్స్ మన హైదరాబాద్ ఇంతకు ముందు తెలంగాణ రాకముందు ఎలా ఉండేదో, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పర్ మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడు ఎలా ఉంది హైదరాబాద్ అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఫ్లైఓవర్స్ కానివ్వండి, ఏ డెవలప్మెంట్ అయినా మనం చూస్తే అంటే ఎంతో కొట్లాడి తెచ్చుకున్నాం. నిజంగా ఈరోజు బంగారు తెలంగాణ, బంగారు మన హైదరాబాద్ అనేది మనం నిర్మాణించుకున్నాం. మళ్ళీ ఇంకా ముందు మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ గారికి మేము మా ఓటు, మా కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ని మేము గెలిపించుకుంటాము. ఇక ముందు కూడా మేము ఇంకా హైదరాబాద్ ఇంకా డెవలప్మెంట్ కోరుకుంటున్నాం. ఇప్పుడు మనకి మున్సిపల్ మినిస్టర్గా ఉన్న కేటీఆర్ ఉన్నారు కదా, మరి ఆయన పనితీరు ఎలా ఉంది? హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మున్సిపాలిటీ గురించి, మున్సిపల్ మినిస్టర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆయన పనితీరు పట్ల ఎలా ఉంది, మీకు సాటిస్ఫాక్షన్ ఉందా, ఏదన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? లేదు, ఫుల్లీ సాటిస్ఫైడ్. బికాస్ ఎందుకంటే చూడండి, తెలంగాణ మొత్తంలో ఇప్పటి వరకు ఏ పొలిటికల్ పార్టీ తీసుకున్నా కేటీఆర్ గారు మాట్లాడినంత ఎవరు మాట్లాడలేరు. అంటే మనకి ఇప్పుడు ఐటీ హబ్ హైదరాబాద్కి ఇన్ని కంపెనీస్ వచ్చాయంటే అది కేటీఆర్ గారు అని చెప్పుకోవాలి. డెవలప్మెంట్ ఎలా ఉందంటారు? చాలా డెవలప్. ఇండస్ట్రీ పరంగా దేనికి కొరత అన్నది హైదరాబాద్కి లేదు. ఇంకా ఇంకా మనం మళ్ళీ టీఆర్ఎస్ని గెలిపించుకొని ఇంకా మనం ఏవైతే కొన్ని అన్నీ ఒకేసారి జరగవు, కొంచెం కొంచెం మనము డెవలప్మెంట్ చేసుకుంటూ ఉన్నాము. దేశంలోనే నెంబర్ 1 సిటీగా హైదరాబాద్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. జీహెచ్ఎం సెలక్షన్స్లో మీరు ఏమనుకుంటున్నారు, ఎవరు కోటేస్తే బెటర్గా ఉంటుంది, మీ కార్పొరేటర్ ఎవరుంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఆబ్వియస్లీ టీఆర్ఎస్ కోటేస్తేనే బెటర్. ఏదైతే 60 సంవత్సరాల్లో చేయలేనిది టీఆర్ఎస్ 6 సంవత్సరాల్లో ఎంతో చేసింది. ఒక మీరు బ్రిడ్జెస్ కానీ ఏదైనా కానీ మన కేటీఆర్ ఐటీ సంస్థను ఎంతో డెవలప్ చేసిండు. ఇంకా రాను రోజుల్లో కూడా అంత బాగా డెవలప్ అవుతుంది. టీఆర్ఎస్ కోటేస్తేనే అభివృద్ధి అవుతుంది. ఈ బీజేపీకి, కాంగ్రెస్ కోటేస్తే ఢిల్లీ వాల్సి వస్తుంది. ఊకే మన గల్లీ లీడర్కి ఓటేస్తేనే మన తెలంగాణ కేసీఆర్ ద్వారా మనకు అభివృద్ధి అవుతుంది. ఏమన్నా ఈ 5 ఏళ్ళు జీహెచ్ఎంసీ పరిపాలన పట్ల మీ ఒపీనియన్ ఏంటి? సాటిస్ఫాక్షన్ ఉందా, ఏదైనా కంప్లైంట్లు ఉన్నాయా? సాటిస్ఫాక్షన్ ఉంది, అట్లేం లేదు. మా దగ్గర హైదరాబాద్ డివిజను, మా దగ్గర అభివృద్ధి బాగా జరిగింది. ఏదైనా కానీ మా దగ్గర రోడ్సే కానీ అంత బాగా అభివృద్ధి అయింది. చెప్పండి, మీరు చెప్పండి, ఈసారి జీహెచ్ఎం సెలక్షన్స్లో మీరు ఎవరు కోటేస్తారు? జీహెచ్ఎంసీ ఎలక్షన్ ఈజ్ వెరీ ఈజీ ఫర్ టీఆర్ఎస్. ఇట్స్ లైక్ నర్సరీ ఎల్కేజీ ఎగ్జామ్. సో డెఫినెట్లీ ఇన్ దిస్ ఎలక్షన్, జీహెచ్ఎంసీ ఎలక్షన్, టీఆర్ఎస్ విల్ డెఫినెట్లీ విన్ అండ్ మేయర్ విల్ బీ ఫ్రమ్ టీఆర్ఎస్ ఓన్లీ. సో నీ నీడ్ టు వరీ. సో మై చాతా హూం కి అవామ్ కు ఆప్ ఫ్లాష్ బ్యాక్ పే జాయే కిత్నా టీఆర్ఎస్ గవర్నమెంట్ నే కిత్నా హైదరాబాద్ మే డెవలప్మెంట్ క్యా హై. తో ఆబ్వియస్లీ టీఆర్ఎస్ కా మేయర్ హోనా చాయే. ఆప్ జాయే వోట్ ఫార్ కార్, దట్స్ ఇట్. రేపు 1వ తారీఖున జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ ఒపీనియన్ ఏంటి? మీరు ఎవరు కోటేద్దాం అనుకుంటున్నారు, ఎవరు మీ కార్పొరేటర్గా ఉంటే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు? ఈ 1వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేయదలుచుకున్నాము. ఎందుకంటే 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, ఇప్పుడు మొన్నటి వరకు ఏదైతే వర్షాల వల్ల నష్టపోయినటువంటి వ్యక్తులకు ఇచ్చినటువంటి పరిహారం, ఇవన్నీ మా దృష్టిలో ఉన్నాయి. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. టీఆర్ఎస్ ఏ ఒక్క వ్యక్తిని నిలబెడితే ఆ వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైంది ఉంది. కాలనీలు డెవలప్ కావాలన్నా, అత్యున్నత స్థాయికి చేరుకోవాలన్నా కూడా టీఆర్ఎస్ పార్టీ రావాలనేదే మా ముఖ్య ఉద్దేశం. మన పార్టీని గెలిపించుకుంటే మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో 100% నేను కాకుండా నాతో పాటు మా ఫ్యామిలీ మెంబర్సు, నా కుటుంబ సభ్యులు, నా ఫ్రెండ్స్, నా కాలనీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసి 100% టీఆర్ఎస్కి ఓటేసేలాగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నాం. ఈ గాంధీనగర్లో పార్టీ తరఫున ఎవరు నించున్నా వాళ్ళకే ఓటేస్తాం. ఇప్పుడు మినిస్టర్ కేటీఆర్ మొత్తం హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో కానివ్వండి, ఎంటైర్ మున్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, మున్సిపాలిటీలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని చెప్తున్నారు కదా, మీకు ఆ శ్రద్ధ కనిపిస్తుందా హైదరాబాద్ విషయంలో? 100% కనిపిస్తుంది బ్రదర్. ఏ విషయంలో కనిపిస్తుందంటే, మొన్న వరద బాధితులు ఇళ్లలోకి నీళ్ళు వచ్చిన సమయంలో మోకాళ్ళ లోతులోకి దిగిన మినిస్టర్ ఇంతవరకు ప్రపంచం మీద ఎక్కడ లేరు, మా కేటీఆర్ గారు ఒక్కరే ఉన్నారు. కేటీఆర్ గారి చొరవ, కేటీఆర్ గారు తీసుకునే నిర్ణయాలు, దానికి కట్టుబడి ఎందాకనైనా వెళ్ళగలిగే శక్తి కేటీఆర్ గారికి ఉన్నది. ఐటీ శాఖలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రానికి చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారు. నాలాంటి యువకులకు, నిరుద్యోగులకు,
చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ జాబ్ రావాలని రూల్ ఏం లేదు. స్తోమతను బట్టి వాళ్ళు చదువుకున్న ఎడ్యుకేషన్ బట్టి గవర్నమెంట్ కాకపోయినా కూడా ప్రైవేట్ సెక్టర్లో కూడా ప్రతి ఒక్కరు జాబ్ చేసుకొని బతకగలిగే కెపాసిటీ ఐటీ మినిస్టర్ ఇస్తున్నారు. దానికి చాలా మంచిగా ఫీల్ అవుతున్నాం మేము. మీరు చెప్పండి, రేపు జేహెచ్ఎంసీ ఎలక్షన్స్ December 1 జరగబోతున్నాయి, మరి ఈ ఎలక్షన్స్లో మీరు ఏం నిర్ణయం తీసుకున్నారు, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? 1 జరగబోయే జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో టీఆర్ఎస్ పార్టీ నుంచి 150 డివిజన్లు కానీ 100 డివిజన్లు గెలిచి మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మహానగరాన్ని అభివృద్ధి చేయడానికి మన కేటీఆర్ సారు, కేసీఆర్ సారు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారు. మన అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ పార్టీ ఉండాలి. నా ఓటు టీఆర్ఎస్ పార్టీ ఎందుకంటే కేసీఆర్ గారు గెలిచిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు పెట్టినారు. ముఖ్యంగా కళ్యాణ్ లక్ష్మి, ఆసరా పింఛన్స్, రైతు బంధు, ఇవన్నీ కూడా చెప్పుకుంటపోతే చాలా ఉన్నాయి. ప్రతి కుటుంబానికి పుట్టిన నుంచి చదువుకోవడానికి పెళ్ళైన తర్వాత హాస్పిటల్ ఖర్చు అన్నీ కూడా మన టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందుకోసమే మనం కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఏదో రకంగా లబ్ధి పొందుతుంది. పింఛన్ కానీ, బియ్యం కానీ, ఇవి మన కేసీఆర్ చెప్పినారు. జనవరి తర్వాత ప్రతి ఇంటికి రేషన్ షాప్ బియ్యం, సన్న బియ్యం ఇస్తామని చెప్తున్నారు. అది కూడా త్వరలో ప్రారంభమైతే అందరు పేద బతుకులకు కడుపు నిండా అన్నం పెట్టినట్టు అవుతుంది. స్వామి, మీరు చెప్పండి, ఈసారి జీహెచ్ఎంసీ ఎలక్షన్స్లో మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? 100% ముమ్మాటికి తెలంగాణ తెచ్చిన పార్టీ, తెలంగాణ ఇచ్చిన పార్టీ, ఉద్యమ నాయకుడు ఏలుతున్నటువంటి ఈ తెలంగాణ ముఖ్యమంత్రి టీఆర్ఎస్ నాయకత్వంలో నడుస్తున్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో నడుస్తున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ చూపించిన అభ్యర్థికి మాత్రమే ఓటేస్తామనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎందుకు అని అనుకున్నప్పుడు పరాయి పాలనలో బతుకుతున్న మా బతుకులను స్వరాష్ట్రం సాధించేసి సిద్ధింపజేసేసి వల్ల స్వశక్తి గల వ్యక్తులుగా, ఒక మనోభావం గల వ్యక్తులుగా తీర్చిదిద్దినందుకు ముమ్మాటికి వారు కేటాయించిన ఏ వ్యక్తికైనా ఏ అభ్యర్థికైనా మేము ఓటేస్తామని చెప్పేసి అనుకున్నాం. ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల విషయంకి వచ్చేసరికి నిన్న వాళ్ళ జరిగిన ఉప్పెనలాగా వచ్చిన ఉత్పాతం వరద బాధితులకు ఎవరు అడగకుండా కూడా 10,000 రూపాయలు తీసుకొచ్చేసేసి ఇవ్వడం అనేది గొప్ప ఆసరాగా చూస్తున్నాం. ఇవాళ అదేవిధంగా జీహెచ్ఎంసీ పరిధి లోపల ఉండే, హైదరాబాద్లో ఉండే వివిధ రకాల కాలనీలలో ఉండే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, మిగతా రోడ్స్ విషయంలో కానీ కేటీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ వహించేసేసి మున్సిపల్ మినిస్టర్ గారు గల్లీ గల్లీ తిరిగి, బస్తీ బస్తీ తిరిగి బస్తీ దవాఖానలను ఓపెన్ చేసేసి ఎక్కడో హాస్పిటల్ ఎక్కడో పోకుండా వారి బస్సు లోపలనే బస్తీ దవాఖానలు ఓపెన్ చేసిండు. ప్రతి గల్లీ గల్లీలో కూడా పారిశుద్ధ్యానికి సంబంధించేసేసి తెలంగాణ ప్రభుత్వం ఐటీ మంత్రి గారు ఎంతో శ్రద్ధ వహించేసేసి రోజు కేర్ తీసుకుంటున్నాడు. ప్రజల సేవకునిగా, ప్రజా నాయకులుగా వారు కొనసాగుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఓటేయాలనేది నిర్ణయించుకోవడం జరిగింది. బ్రదర్, రేపు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ 1 జరగబోతున్నాయి కదా, మరి ఏం నిర్ణయించుకున్నారు, మీ ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఖచ్చితంగా టీఆర్ఎస్కే సార్. టీఆర్ఎస్కే. పోయినసారి వరకే సార్ మీరు? పోయినసారి కూడా టీఆర్ఎస్కే వేసాం సార్. ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా మనం నిర్ణయించుకోవాలి, నిర్ణయించుకున్న ఓటేయాలి. మేమైతే ఖచ్చితంగా ఓటు వేసిన వ్యక్తిని ముందే నిర్ణయించుకున్నాము, మాకు మంచి చేస్తాడనే నిర్ణయించుకుని ఓటేస్తున్నాం. ఎవరు నిర్ణయించుకున్నారంటే ఎవరైతే బాగుంటుందని మీరు ఫీల్ అవుతున్నారు, ఉన్నవాళ్ళ లేదంటే కొత్త వాళ్ళు అనుకుంటున్నారా? అంటే అది పార్టీ మీద ఆధారపడి ఉంటుంది. మేమైతే ఫస్ట్ నుంచి కూడా టీఆర్ఎస్ఏ కంపల్సరీ. టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ అభ్యర్థి, ఎటువంటి అభ్యర్థి నిలబెట్టినా కూడా మాకు ఎటువంటి అబ్జెక్షన్ ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఫామ్ అయ్యి 6 అవుతుంది. సో దెన్ 6 అంటే అన్నీ కావాలంటే ఒకటేసారి రావు కాబట్టి అన్నీ కొంచెం చేసుకుంటూ వస్తారు. దానికోసం మనం వెయిట్ చేయాలని నా అభిప్రాయం. మన మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలు చూసినట్లయితే మినిస్టర్ కేటీఆర్ చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇక్కడ ఫ్లైఓవర్ల దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి డెవలప్మెంట్ విషయంలో ముందడుగు వేస్తున్నారు అనేటువంటి మున్సిపల్ మంత్రి కాబట్టి ఆయన ఎక్కువ బాధ్యత తీసుకోవాలి, తీసుకుంటున్నారనే ఒక కామెంట్ అయితే వినిపిస్తోంది. మీరు ఒప్పుకుంటారా, వ్యతిరేకిస్తారా? కేటీఆర్ ఇస్ ద బెస్ట్ లీడర్, వన్ ఓన్లీ వాడ్. కేటీఆర్ ఇస్ ద బెస్ట్ లీడర్, ఈ డెఫినెట్లీ డన్. ఆయన అనుకుంటే కంపల్సరీ చేస్తాడు, అవుతుంది. సార్, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, రేపు 1 జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి, మరి ఏంటి పరిస్థితి? మీరు ఈసారి మీ ఓటుని ఎవరికి వేద్దాం, ఏ పార్టీకి వేద్దాం అనుకుంటున్నారు? ఎవరు మీ కార్పొరేటర్ అయితే మీకు బాగుంటుందని ఫీల్ అవుతున్నారు? ఏ పార్టీ అంటే ఇప్పుడు పార్టీ అయితే ఇప్పుడు కారుగుర్తుకే వెళ్ళాలనుకుంటున్నాము. ఎందుకంటే చాలా పని మంచి పని చేస్తుంది కారుగుర్తు. మా కవితగానే వేయాలని అంటున్నాము. ఎట్టన కవితకి గెలిస్తే మాకు 100% నమ్మకం ఉంది. ఎందుకంటే మాకు మంచి మంచి పనులు చేస్తారు కాబట్టి. వేరే గవర్నమెంట్ ఇంత మంచి పనులు చేయలేదు.
కని మా ఈ పార్టీ మన తెలంగాణ పార్టీ మాత్రం గుడ్ మంచి పనులు గరీబ పేద బీద వాళ్ళ గాని అన్ని అందరికి ఒకేలా చూస్తారు అందరికి ఒకేలాగా చేస్తారు.